అబ్బా చిన్న పొరగల్ల ముచ్చట్లు మస్తు గమతుంటాయిలా. అరే ఐస్ క్రీడ్ తినద్దురా తినద్దురా అంటే చీమురుగా అన్న మంచిదే నేనైతే కొనుక్కొని తింటా అని అంటాడు. అరే అందరు ఒక దిక్కు ఉండాలిరా అంటే ఈయననే ఈయనరు గిచ్చుకొని గిచ్చుకొని మస్తు కొట్టుకుంటారు. నువ్వో బెంచి నేనో బెంచి అని పోతారు. కానీ గీళ్ళే మళ్ళొన్నాడు కలుసుకొని అని ఏడ్చి ఒగలు ముక్కులు ఒకళ్ళు దుడుచుకొని అయ్యో మనం చారిత్రక తప్పిదమే చేసినాం అని చెప్పుకుంటారు. మరి గిట్లనే మీకు ఈ నడుమ ఎవరన్నా కనిపిస్తున్నారా? ఖమ్మంలో సిపిఐ వాళ్ళు పెద్ద మీటింగ్ పెడితే అందులో కంకి కొడువలు పెద్దన్న సురవరం సుధాకర్ అన్న ఏం చెప్పిండో చూడుని. నేను కొన్ని పొరపాట్లు తప్పులు చేసి ఉండవచ్చు. నేను చేసినటువంటి తప్పులేవైనా తీవ్రమైన క్షమించమని ప్రజలను కోరుతాను. అరే గంత పెద్ద తప్పులు ఏం చేసిందే సుధాకర్ అన్న? కమ్యూనిస్టు పార్టీని విడిపోయి పరస్పరం కలహించుకొని పరస్పరం పోటీలు చేసుకొని తప్పు చేశాం. అవునన్న ఇదైతే చరిత్రక తప్పిదమే. ఎలక్షన్ల ముంగట వాళ్ళతోని వీళ్ళతోని కలుసుడు తోక పార్టీలు అనిపించుకున్నాడు పబ్లిక్ కూడా నచ్చుతలేదన్న. కానీ అన్నలు తప్పులు చేసిన ఏ పార్టీ వాళ్ళు కూడా మీ లెక్క తప్పైందని అయితే మంది ముంగట అనలేదు. ఇగో ఈ మాట మీద నిలబడి సుత్తె కొడవలి కంకి కొడవలి తతిమ్మ కొడవాళ్ళు సుక్కలు అన్నీ కలిసి పబ్లిక్కు సమస్యల మీద కోతకు ఓతిరా అంటే ఇక ఎర్రనల కాలం వచ్చినట్టే. రాబోయే తెలంగాణ మనదే. ఖచ్చితంగా తెలంగాణలో కమ్యూనిస్టులు అందరం కలిసి ముందుకు సాగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అబ్బా సిపిఎం పెద్దన్న వీరభద్రం అన్న కూడా చక్కటి మాట చెప్పిండు. కానీ ఎలక్షన్లు లేవు కాబట్టి ఇట్లా మాట్లాడి ఎలక్షన్లు రాగానే ఎవ్వలకు వాళ్ళు ఏరువాడి రైలు పట్టాలి లెక్క అయిరా అంటే ఎప్పటి చెప్పి ఎనుగులనే అన్నట్టు అయితే అంటున్నారు ఎర్రజెండను కాయిస్ చేసేటోళ్ళు.